గౌరవ పెద్దలందరికి మంత్రివర్యులకు పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు ప్రత్యేకంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు ఇవాల ఆశీర్వాదం ఇస్తా ఉంది అనంతపురం అనంతపురం ఎటువంటి సంకేతం ఇస్తా ఉందంటే ఈ రాష్ట్రానికి అయ్యా బీసీ మంత్రులారా ఎస్సీ మంత్రులారా ఎస్టీ మంత్రులారా మైనారిటీ మంత్రులారా మీరు మావారు మీకు గొప్ప స్థానాన్ని ఇచ్చి జగనన్న మీ చేత న్యాయ సామాజిక న్యాయ ధేరణి మ్రోగించి అనంతపురంలో శంఖారావాన్ని పూరించడానికి పంపినటువంటి తరుణంలో శ్రీకాకుళంలో ప్రారంభమైనటువంటి న్యాయ భేరికి చంద్రబాబు తెలుగుదేశం శ్రేణిని యొక్క కన్న భేరి కంపించిపోయింది వాస్తవాలు వినపట్ల కళ్ళు మూసుకు మాట్లాడుతున్నాడు కారణం ఆయన మహానాడులో చేసిన తీర్మానాలు చూడండి ఈ రాష్ట్రంలో పేదలకు జరుగుతున్న మేలేదైతే ఉందో సామాన్య జీవితానికి భరోసా జగనన్న అన్న రీతిలో పాలన సాగుతా ఉంటే ఇచ్చిన ఏ కార్యక్రమాన్ని ప్రస్తావన చేయలేకపోయాడు పాపం సిగ్గుపడ్డాడు ఎందుకంటే తన పరిపాలన కాలంలో ఏ చిన్న కార్యక్రమం కూడా పేదవాడికి నేరుగా చేరలేదు అతని పేదవాడికి ఏదైనా అవసరం వస్తే తాను నియమించినటువంటి ఒక దుర్మార్గపు కమిటీలు తన ఆలోచనతో అయ్యా నీకేదైనా ఒక పథకం కావాలంటే పసుపు సొక్కా వేసుకో పసుపు జెండా కట్టు నా వెనక నాడు ఈ మూడైతే పాలనంటే ఏమిటో ఈ రాష్ట్రంలో ఏ వర్గాలైతే ప్రభుత్వ ఆసరా మీద ఆధారపడి జీవిస్తున్నాయో ఆ వర్గాల వారికి నేరుగా భారతదేశ చరిత్రలో ఎవరైనా ఇక్కడికి చాలా మంది సోదరులారా వేలాదిగా తరలి వచ్చారు మీ అందరిని అడుగుతా ఉన్నాను జగనన్న ఏ పథకమైనా ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా లేకపోతే అమ్మఒడి ఇచ్చినా ఆసరా ఇచ్చినా చేయొట్టిచ్చినా చేదోడిచ్చినా తోడిచ్చినా ఏ పథకానికైనా ఎవరి దగ్గరైనా మీరు చేయి చేశారా ఎవరినైనా అడిగారా ఎవరిని అడగలేదు కదా అడగలేదు కదా గట్టిగా చెప్పండి అడగలేదు కదా జగనన్న మిమ్మల్ని చూసి మీ ఇంటికి పంపించాడు ఇది కదా పాలనలో మార్పు అంటే పాలనలో మార్పు అంటే వేదిక మీద మహనీయుల యొక్క విగ్రహాలు ఉన్నాయి అందులో మొదటివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తర్వాత జ్యోతిరావు పూలే గారు బాబు జగజ్జనరావు గారు కొమరం భీమ్ గారు మౌలానా ఆజాద్ గారు రాజశేఖర్ రెడ్డి గారు వీరందరూ ఆలోచన ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులు బలహీనులు ప్రభుత్వ ఆసరా మీద ఆధారపడితే వారిని ఎలా చూశారు యాచకుల మాదిరిగా ఓటు బ్యాంకుగా బీసీలు అయితే మాకు వేదో ఎన్నుమొక్క అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ బీసీలను వంచినంత ఇంకెవరు వంచించరు ఏ రోజు కూడా మనకు గుర్తుంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బీసీల ఉన్నతి కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే దానిని 35,000 కుదించాడు ఇవాళ ఏ మొహం పెట్టు మాట్లాడుతున్నాడు జగనన్న వచ్చాడు నీవు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువు ప్రపంచమంతా తిరుగు నీకు నేనున్నానని ఒక గొప్ప భరోసా ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా ఆలోచన ఆనాడు చంద్రబాబు నాయుడు చేయగలిగాడా చేయలేకపోయాడు దానితో పాటుగా ఇవాళ మన సోదరులు అనేక మంది ఇంగ్లీష్ మీడియమే కాదు మన సోదరులు అనేక మంది ఇవాళ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు దేవాలయ కమిటీ చైర్మన్ అయ్యారు దానితో పాటుగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు దానితో పాటుగా రాష్ట్రంలో 17 మంది ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో బలహీన వర్గాల ముఖ్యమంత్రి ఉన్నా కూడా అమలు చేయలేనటువంటి గొప్ప సాహస నిర్ణయాన్ని జగనన్న చేశాడు 17 మంది మంత్రులు శాసన మండలి చైర్మన్ శాసన మండలి ఉప చైర్మన్
శాసనసభ చైర్మన్, రాజ్యసభలు నాలుగు వస్తే రెండు, రాజ్యసభలు నాలుగు వస్తే రెండు, రెండు పర్యాయాలు నాలుగు రాజ్యసభలకు పంపించాడు. ఎందుకు? ఆయన మన వర్గాల పట్ల ఆయనకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమ. దానికోసమే ఏ వర్గాల నుంచి అయితే మేమందరము రాజకీయాల్లో ఉన్నామో ఆ వర్గాల వాణిని శాసనసభలో వినిపించడానికి, ఏ వర్గాలైతే మా వర్గీయులు మా సమస్యలు వినిపిస్తారని తపించారో నాడు అవకాశాలు దక్కలేదు, నేడు దక్కాయి. దక్కినటువంటి అవకాశాల ద్వారా మీ వాణిని మేము వినిపిస్తూ మీకు జరిగేటువంటి సంక్షేమంలో ఎప్పటికప్పుడు జగనన్న మమ్మల్ని అప్రమత్తపరుస్తున్నారు. ఆలోచించండి, ఇవాళ ఈ సామాజిక న్యాయ భేరి ఏదైతే ఉందో, గతంలో చంద్రబాబు నాయుడు మనందరినీ చుట్టుపడిచాడు. ఇవాళ అంటాడు చంద్రబాబు నాయుడు, నిన్న మహానాడు లక్షలాదిగా వచ్చారట. ఇప్పుడే మా అన్న చెప్పాడు వేదిక అంతకది 15,000. ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు, నిన్న నీ మహానాడు చూడు, ఇవాళ అనంతపురంలో మా బీసీ ఎస్టీ మైనారిటీల సభ చూడు, ఒకసారి చూడు. నీవంటూ కిట్ జగన్ అంటున్నాడు, పిట్టి జగన్ అంట. అయ్యా, ఎవరికో సామాన్యుడికి అమ్మఒడి వస్తే కిట్ చేయమంటావా? రైతుకు రైతు భరోసా వస్తే కిట్ చేయమంటావా? ఒక ముసలాయికి 2,506 గంటలకే పెన్షన్ వస్తుందని కిట్ చేయమంటావా? ఒక తల్లికి తన పిల్లకి గోరు ముద్ద వస్తుందంటే కిట్ చేయమంటావా? ఆరోగ్యం బాగోలేనటువంటి ఒక రోగికి ఆరోగ్యశ్రీ వస్తుందని కిట్ చేయమంటావా? దేనికి నువ్వు అడుగుతున్నావు? నీకు కావాల్సింది అధికారం, దానికోసం ఎన్ని పండలైన వేస్తావు, ఎన్ని నిందలైన వేస్తావు? ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? ఒకటే అనంతపురం సభలో ఒకటి చెప్పండి సోదరులారా, ఇది మన ప్రభుత్వం. ఎవరి ప్రభుత్వం? ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కూలదేయాలని, ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని చంద్రబాబు నాయుడు చేస్తే చూస్తూ ఊరుకుంటావా? ఒకసారి చెప్పండి, ఊరుకోం కదా, ఊరుకోం కదా, ఊరుకోం. గట్టిగా చెప్పాలి అందరూ, ఊరుకో. అందుకే నేనంటాను క్విట్ జగన్ కాదు, సేవ ఆంధ్ర కాదు. మనం అందరం అంటాం అనంతపురంలో ఒక పిలిపివ్వండి, జగనన్నే ముద్దు, చంద్రబాబు అసలొద్దు. అవునా? నేనంటాను జగనన్నే ముద్దు, ఇంకా గట్టిగా చెప్పాలా? జగనన్నే ముద్దు, జగనన్నే ముద్దు, గట్టిగా చెప్పాలి చివరిదాకా. జగనన్నే ముద్దు, జగనన్నే ముద్దు. ఈ వీర సైనికులను చూసిన తర్వాత జగనన్న ఎంత గొప్ప సైన్యాన్ని తయారు చేశాడు, ఏ వర్గాలనైతే బలపరచాలని నాడు బాబాసాహెబ్ కోరుకున్నారో ఆ వర్గాలు బలపడ్డాయి. ఇవాళ మీ నినాదం ఏదైతే మన వర్గాలకు జరిగే మంచిని అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు మహానాడు పేరుతో అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాడు. లక్షలాది అన్నాడు చంద్రబాబు ఇక్కడికి వచ్చి, చూడనైనా నీ మీడియా, నువ్వు నమ్ముకున్నది మీడియాని, జగనన్న నమ్ముకున్నది జనాన్ని, జనాన్ని, జనాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.